ఓం శాంతి. 12/5/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ముక్తిధామ మార్గము. ఆత్మనైన నేను బేహద్దు యాత్రికుడను. ఐదు వేల సంవత్సరముల నుండి జనన మరణ చక్రాలలో పాత్రను అభినయిస్తున్నాను. నేనిప్పుడు వానప్రస్థ స్థితికి వచ్చి చేరాను. ఇది నా అంతిమ సమయము. నేనిప్పుడు అన్ని రకాల శబ్దాల నుంచి అతీతముగా ఉన్నాను. మనసు ద్వారా, మాటల ద్వారా పూర్తి మౌనముగా ఉన్నాను. అందరికీ ముక్తిధామపు మార్గాన్ని చూపిస్తున్నాను. బేహద్దు యాత్రికుడనైన నేను ముక్తిధామానికి తిరుగు ప్రయాణమవుతున్నాను. ఆత్మీక తండ్రి శివబాబా నా నాడికి అనుగుణంగా నాకు శ్రీమతాన్ని తెలియచేస్తున్నారు. సేవలో నేను సంపూర్ణ సహయోగిగా కాగలను. శివబాబా, మీరు ఎవరికి ఏ శ్రీమతాన్ని ఆదేశించినా అందులో కళ్యాణమే ఉంది. నేను మమ్మా బాబా వలె పురుషార్థము చేసి వారసత్వాన్ని పొందుతాను. భోలానాథుడైన శివబాబా, మీరు జ్ఞాన డమరకమును వాయిస్తున్నారు. నేను మీ మధుర అతి మధురమైన అపురూపమైన బిడ్డను. జ్ఞాన డమరుకము ద్వారా నేను పూర్తి జాగృత అవస్థలోనికి వచ్చాను. సద్గురువైన శివబాబా నన్ను అన్ని రకాల శబ్దాల నుండి అతీతముగా శాంతిధామానికి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు. శివబాబా, నేను సత్యసత్యమైన వానప్రస్థ స్థితిలో ఉన్నాను. మీరొక్కరే నన్ను శబ్దానికి అతీతముగా ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్ళగలరు. సద్గతిదాత శివబాబా, నేను గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చేస్తూ కూడా
మీ సేవను చేసి చూపిస్తాను. అందరికీ వానప్రస్థ అవస్థకు మార్గాన్ని చూపిస్తాను. ఈ సమయము శబ్దానికి అతీతంగా వెళ్ళే సమయమని నాకు అర్థమైనది. ఆత్మనైన నేను వానప్రస్థ స్థితిలో ఉన్నాను. ఒక్క శివబాబా మతమునే అనుసరిస్తాను. శివబాబా, మీరు సేవకు యోగ్యులైన వారిని, బంధన ముక్త ఆత్మలను పరిశీలించి తగు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఈశ్వరీయ యజ్ఞములో మాతలకు, కన్యలకు, బంధనముక్త ఆత్మలకు తగు శ్రీమతాన్ని, సలహాలను ఇస్తూ మీరు యజ్ఞమును నిర్విఘ్నముగా నడిపిస్తున్నారు. ఆత్మనైన నేను పరమాత్ముని పరిచయాన్ని తెలియజేస్తున్నాను. పరమాత్మకు, ఆత్మకు గల సంబంధాన్ని వివరిస్తున్నాను. శివబాబా, మీరు నా అవినాశి తండ్రి. మీ నుండి నాకు తప్పక వారసత్వము లభించనున్నది. ఉన్నతోన్నతమైన శివబాబా, మీరు కణకణములో ఉన్నారని భావించి మిమ్మల్ని నేను నిందించాను. నేనిప్పుడు సర్వోన్నతమైన భగవంతుని ఎదురుగా కూర్చొని ఉన్నాను. ఆత్మీక తండ్రి, మీరు నన్ను స్వర్గానికి యోగ్యముగా తయారు చేస్తున్నారు. ముళ్ళలాగా ఉన్న నన్ను పుష్ప సమానముగా తయారు చేస్తున్నారు. మీరు స్థాపించబోయే దైవీ పుష్పాల తోటకు, సత్యయుగానికి నేను వెళ్తాను. దైహిక గురువులు నాకు ముళ్ళ అడవికే, కలియుగమునకే మార్గాన్ని చూపించారు. శివబాబా, మీరొక్కరే నాకు జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. నేను ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందుతున్నాను. శివబాబా, మీరు చెప్పే ఒక్కొక్క మాట సంపూర్ణ సత్యమైనదే. బాబా అనగానే
నాకు జీవన్ముక్తి వారసత్వము లభిస్తున్నది. గాడ్ ఫాదర్ శివ బాబా, మీరు ధర్మస్థాపకులందరినీ వారి వారి సమయానుసారము సాకార ప్రపంచానికి పంపిస్తున్నారు. చివరిలో మీరు వచ్చి సనాతనమైన దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు రాజధాని అతి త్వరలో స్థాపన కానున్నది. నేను లక్ష్మీనారాయణులతో పాటు మొట్టమొదట సత్యయుగములో దేవతగా జన్మ తీసుకుంటాను. శివబాబా, మీరు స్థాపించిన ఈ పాఠశాలలో నేను గడియ గడియ మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను, చదువుతున్నాను. సృష్టికర్త అయిన భగవంతుడు నాకు ప్రియాతి ప్రియమైన తండ్రి. స్వర్గరచయిత శివ బాబా నాకు చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. నేను ఆత్మీయ పాఠశాలలో లక్ష్మీ నారాయణుడిగా అయ్యే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. శివబాబా, మీరు తెలియచేసే సత్యమైన జ్ఞానమే సత్యనారాయణ కథ అని తెలుసుకున్నాను. ఈ కథ ద్వారానే నా మూడవ నేత్రము తెరుచుకున్నది. శివబాబా, మీరిచ్చే మతము ద్వారానే నా కళ్యాణము జరుగుతున్నది. ఆత్మీక తండ్రి, మీరు నా స్థితిగతిని నా నాడీని చూసి నాకు తగు శ్రీమతాన్ని ఆదేశిస్తున్నారు. నేను ఇతరులతో పోల్చుకొనక నాకు లభించిన ఆదేశాన్ని నేను పాటిస్తాను. ఆత్మనైన నేను నా కొరకు ఉద్దేశించబడిన నిర్దేశించబడిన శ్రీమతాన్ని పూర్తిగా పాటిస్తాను. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి కాదు అని నేను గుర్తుంచుకుంటాను. శివబాబా, నేను మీ నుండి
5000 సంవత్సరముల క్రితము కూడా స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మరలా మీ నుండి తీసుకుంటున్నాను. మమ్మ బాబాల వలె నేను స్వర్గ వారసత్వాన్ని మీ నుండి పొందుతాను. నేను ఒక్క మమ్మ బాబాలనే అనుసరిస్తాను. శివబాబా, మీరు నాకు ప్రతిరోజు నరుడు నుండి నారాయణుడిగా తయారయ్యే కథను వినిపిస్తున్నారు. నేను ఉన్నతముగా అయ్యే కథను వింటున్నాను. నేను సూర్యవంశములోనికి వెళ్ళేవాడిని. నేను ఈ పాఠశాలలో ఉన్నతముగా అయ్యే చదువును చదువుతున్నాను. ఈ సాధారణమైన బ్రహ్మ తనువులో స్వయంగా భగవంతుడే ప్రవేశించి ఉన్నారని నేను గుర్తించాను. నేను సాగారములో చదువుతున్నాను. శివబాబా, సాకార బ్రహ్మలో ప్రవేశించి నన్ను చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారానే నూతన ప్రపంచ స్థాపన జరుగుతున్నది. ఆత్మనైన నేను ఈ సాకార శరీరంలో ప్రవేశించి పాత్రను చేస్తున్నాను. నిరాకారుడైన శివుడు ఈ బ్రహ్మలో అవతరించి స్థాపన కార్యమును చేస్తున్నారు. నా తండ్రి శివబాబా జ్ఞానసాగరుడు. నాకు బేహద్దు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కృష్ణుని ఆత్మ కూడా అనేక జన్మల అంతిమములో జ్ఞానాన్ని పొందుతున్నారు. జ్ఞానసాగరుడు నిరాకార శివుడేనని, శ్రీకృష్ణుడు కాదని నాకు అర్థమైనది. నేను బాబా నుండి కల్పకల్పము రాజయోగాన్ని నేర్చుకుంటాను. రాజాది రాజుగా అవుతాను. ఆత్మీక తండ్రి, మీరు గురువులందరికీ సద్గతిని ప్రసాదించే సద్గతి దాత. ఆత్మనైన నేను మొత్తం డ్రామా రహస్యానంతా అర్థము చేసుకున్నాను. మీరు వృద్ధ శరీరములో ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి ఉన్నారు.
బ్రహ్మకు బ్రాహ్మణులైన మాకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బ్రాహ్మణులైన మాకు జ్ఞాన కలశాన్ని ఇచ్చి మమ్మల్ని నిమిత్తముగా చేశారు బాబా. బహుళానాథుడైన శివబాబా, నేను మీ అమాయక బిడ్డను. నన్ను మీరు దత్తు చేసుకొని అత్యంత ఉన్నతమైన ధనవంతునిగా చేస్తున్నారు. నేను సూర్యవంశపు యజమానిగా అవుతాను. ఇది ఎంత అద్భుతమైన డ్రామా బాబా. ఆత్మనైన నేను దైవీ పదవిని అలంకరించబోతున్నాను. వజ్రవైడూర్యపు మహళ్ళలో నివసిస్తాను. ఆత్మీక తండ్రి, నా స్వర్ణిమ భవంతులను అజ్మీర్ మాడలలో చూశాను. ఈ స్వర్గపు మాడల్ కంటే నా నిజమైన స్వర్గపు భవంతులు అత్యంత వైభవోపేతముగా ఉంటాయి కదా. బాబా, మీరు నాకు సాక్షాత్కారము ద్వారా భవిష్య సృష్టిని చూపించారు. భక్తి మార్గములో సాక్షాత్కారము ద్వారా ఏమీ అర్థము చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ వైకుంఠానికి నేను యజమానిగా అవుతున్నాననే నశ నాకు కలిగింది. ఈ రౌరవ నరకములో పరస్పరము ఒకరినొకరు చంపుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నారు. నాకు ఈ ప్రపంచముపై బేహద్దు వైరాగ్యము కలిగినది. నేను కేవలము ఆత్మీక సంపాదననే చేసుకుంటాను. ఆత్మనైన నేను భక్తి ద్వారా జ్ఞాన ప్రాలబ్ధాన్ని పొందుతున్నాను. భక్తి మార్గపు శాస్త్రాలన్నింటినీ నేను పూర్తిగా మర్చిపోయాను. నా దృష్టిలో ఒక్క బాబా శ్రీమతమే ఉంది. బాబా నాకు ఇచ్చే వారసత్వాన్ని నేను స్మృతి చేస్తున్నాను. ఈ ఖయామత్ సమయములో నేను నా కర్మల లెక్కాచారాన్ని సమాప్తము చేసుకుంటున్నాను. యోగ బలముతో పుణ్యాత్మగా అవుతాను. ఈ ఎండిపోయిన కలియుగ వెదురు అడవికి అగ్ని అంటుకోనున్నది. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన జరుగుతున్నది. శివబాబా, ఈ తయారవుతున్న డ్రామా చాలా అద్భుతముగా ఉంది.
ఇది అవినాశి అనాది చక్రమని నేను అందరికీ అర్థము చేయిస్తున్నాను. ఆత్మనైన నేను ఈ ప్రపంచముపై ఏ విధమైన ఆసక్తిని ఉంచుకోలేదు. ఇది శ్మశాన వాటికగా ఉన్నది. మృత్యువు నా ఎదురుగా నిలబడే ఉంది. శివబాబా, మీరు సర్వాత్మలకు బేహద్దు ఆస్తిని ప్రసాదించే దాత. మీ నుండి విశ్వ సామ్రాజ్యము పొందుతాను. నిష్కామీ శివబాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ నా బుద్ధి తాళము తెరుచుకున్నది. నేను డబల్ మహాదానిని. నా తనువు, మనసు, ధనములను ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకుంటున్నాను. అవినాశి జ్ఞానరత్నాలను కూడా ధారణ చేసుకుంటున్నాను. శివబాబా, ఈ కలియుగములో, ఈ అంతిమ సమయములో నేను నా దగ్గర ఉన్న పనికిరాని వస్తువులను మీకు ఇస్తున్నాను. మీరు బదులుగా నాకు స్వర్గ రాజ్యభాగ్యాన్నే ఇస్తున్నారు. మీరు సర్వాత్మలకు బేహద్దు ప్రాప్తులను ఇచ్చే మహాదాత. అజ్ఞానానికి వశమై నేను దానము చేస్తూ ఈశ్వరార్పణం అంటూ మిమ్మల్ని నిందించాను. నిజానికి మీరు మాకు ఇచ్చేవారు. నేను కృష్ణార్పణం, ఈశ్వరార్పణం అంటూ మిమ్మల్ని భికారిగా చిత్రించాను. నా పొరపాటును మన్నించండి బాబా. ఆత్మనైన నేను నా పాత కర్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకొని ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణమవుతాను. సంతోషమనే టానిక్ ద్వారా నా మనసును, బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటాను. వాహ్ బాబా, వాహ్ మేరా భాగ్యము వాహ్ అనే పాటను పాడుతూ ఉన్నాను. ఖుషి టానిక్ను తాగుతూ ఆరోగ్యంగా ఉన్నాను. నా స్థితిని శక్తిశాలిగా చేసుకున్నాను. నా మనసును, బుద్ధిని అనుభవమనే సీటుపై కూర్చోబెట్టాను. ఎప్పుడు ఏ విషయానికి
నేను అప్సెట్ కాను. ఓం శాంతి.